పిల్లలు, మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మన మనసుకి ధ్యానం అంతే అవసరం. అయితే భగవంతునికై చేసే ధ్యానమే భక్తి. ఈ భక్తి ప్రధానము ప్రబోధము అయిన గ్రంథమే భాగవతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పాఠం పేరు భాగవతం. భాగవతం మొదటగా వేదవ్యాస మహర్షిచే సంస్కృత భాషలో చెప్పబడింది. భాగవతాన్ని మొదటగా మనకు వేదవ్యాస మహర్షి సంస్కృతంలో అందించారు. భాగవతంలో 12 భాగాలు ఉన్నాయి. ఈ భాగవతం అనే గ్రంథాన్ని మొదటగా సంస్కృత భాషలో వేదవ్యాస మహర్షి రచించారు. తర్వాత మనకు తెలుగులో పోతన అనే కవి అందించారు. అయితే ఈ సంస్కృత భాషలో రచించిన భాగవతంలో 12 భాగాలు ఉన్నాయి. ఆ భాగాలని స్కందాలు అని అంటారు. ఈ భాగాలను ఏమంటారు? స్కందాలు. భాగవతంలో సుమారుగా 9,000 పద్యాలు ఉన్నాయి. ఈ సంస్కృతంలో రచించిన భాగవతంలో సుమారుగా 9,000 పద్యాలు ఉన్నాయి. భాగవతంలోని పద్యాలు చదవటానికి తేలికగా, సులభంగా గుర్తుంచుకునేందుకు వీలుగా భాగవత పద్యాలు ఉంటాయి. ఈ పద్యాలు 9,000 పద్యాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ పద్యాలన్నీ చదవడానికి వీలుగా, కొన్ని పద్యాలు చదువుతుంటే చాలా కఠినంగా ఉంటాయి, కానీ ఈ భాగవత పద్యాలన్నీ చదవటానికి వీలుగా సులభంగా గుర్తుంచుకునే విధంగా ఉంటాయంట. శివుడు విష్ణువు వేరువేరు కాదని, దేవుళ్ళంతా ఒకటేనని భగవద్భక్తిని ప్రబోధిస్తుంది భాగవతం. కొంతమంది శివభక్తులు ఉంటారు, కేవలం శివుని మాత్రమే పూజిస్తుంటారు. కొంతమంది వైష్ణవ భక్తులు అంటే విష్ణు భక్తులు ఉంటారు, వాళ్ళు కేవలం విష్ణువుని మాత్రమే పూజిస్తూ ఉంటారు, వేరే దేవతలని పూజించరు. వేరే దేవతలని కూడా వేరే అంటే దూరంగా పెడుతుంటారు, కొలవని కూడా కొలవరు. ఇలా కాకుండా శివుడు విష్ణువు వేరు వేరు కాదని, దేవుళ్ళంతా ఒకటేనని భగవద్భక్తిని ప్రబోధిస్తుంది మనకి భాగవతం. దేవుళ్ళంతా ఒకటేనని తెలియజేస్తుంది భాగవతం. శైవ భక్తులంతా విష్ణుమూర్తిని కొలవరు. వైష్ణవ భక్తులు అంటే విష్ణుమూర్తిని కొలిచే భక్తులు ఎవరు? శివుణ్ణి కొలవరు. అలా కాకుండా శివుడు విష్ణువు వేరువేరు కాదని చెప్తుంది మనకి భాగవతం. ఓయమ్మ నీ కుమారుడు, మా ఇళ్లను పాలు పెరుగు మననీయడమ్మ అంటూ పాలు పెరుగు వెన్నెలను అమ్ముకునే గోపికలు కృష్ణుని తల్లి అయిన యశోదకు చాడీలు చెప్పటం. అంటే కృష్ణుడి లీలలు తెలుసు కదా మీకు, చిలిపి కృష్ణుడు అంటారు కదా. చిన్నప్పుడు కృష్ణుడు గోపికల దగ్గర ఇళ్లలోని పాలు పెరుగు వెన్నెలను దోచేవాడు. అలా ఈ గోపికలంతా యశోద అంటే కృష్ణుడి తల్లి దగ్గరికి వచ్చి కృష్ణుడిపై చాడీలు చెప్పేవాళ్ళు. యశోద, నీ కుమారుడు మా ఇళ్లలో పాలు పెరుగు మననీయడు అంటే ఉండనివ్వట్లేదు అని చాడీలు చెప్పేవాడు. ఎందుకంటే తన తల్లి కృష్ణుని మందలిస్తుంది అని ధైర్యంతో కృష్ణుని గురించి యశోదకి చెప్పేవాళ్ళు. శకటాసురుణ్ణి చంపడం వంటి కృష్ణలీలలు భాగవతంలో ఉన్నాయి. శకటాసురుడు అంటే కృష్ణుడి మేనమామ కంసుడు కృష్ణుని చంపడానికి శకటాసురుడు అనే రాక్షసుణ్ణి పంపుతాడు. అయితే కృష్ణుడు మాత్రం చాలా తెలివిగా శకటాసురుణ్ణి సంహరిస్తాడు, అంటే చంపుతాడు. ఇలాంటి లీలలెన్నో, శ్రీకృష్ణుడి లీలలెన్నో మనకు ఈ భాగవతంలో కనబడతాయి. శరీర పటుత్వం ఉన్నంత వరకు ఎవరి పని వారే చేసుకోవాలి, కానీ ఇతరుల సహాయం అడగకూడదని తెలిపే గజేంద్ర మోక్షము కథ. అంటే శరీర పటుత్వం అంటే శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఎవరి పని వాళ్లే చేసుకోవాలి, ఇతరుల పైన ఆధారపడకూడదు అని తెలియజెప్పే కథ గజేంద్ర మోక్షము అనే కథ. అందులో ఏముంటుంది, గజేంద్రుడు అనే ఒక ఏనుగు ఒకసారి దాహం తీర్చుకోవడానికి ఒక కొలనులో దిగుతాడు. అప్పుడు ఒక ముసలి గజేంద్రుని కాలుని గట్టిగా పట్టుకుంటుంది, ఇంకా పట్టిందంటే విడవదు. మకరం పట్టు అంటారు, మకరం అంటే ముసలి. ముసలి పట్టిందంటే వదలదు కదా. గజేంద్రుడు కూడా విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. చాలా రోజులు యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య, కానీ ముసలి విడవదు. గజేంద్రుడు కూడా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. చివరగా తన శక్తిని అంతటినీ కోల్పోయేసరికి విష్ణుమూర్తిని వేడుకుంటాడు. అంతవరకు విష్ణుమూర్తి రాడు.
గజేంద్రుడే తన శక్తిని మొత్తం ఉపయోగించి పోరాడాలని ఎదురు చూస్తాడు. చివరగా గజేంద్రుడు తన శక్తిని అంతటిని కోల్పోయి విష్ణుమూర్తిని వేడుకున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి తన చక్రంతో, సుదర్శన చక్రము అంటారు, తన చేతిలో విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రాన్ని సుదర్శన చక్రము అని అంటారు, ఆ చక్రంతో ఈ ముసలిని సంహరించి గజేంద్రుణ్ణి కాపాడతాడు. ఇలాంటి కథలెన్నో ఈ భాగవతంలో ఉన్నాయి. నమ్మిన దానిని ఎన్ని కష్టాలొచ్చినా విడవరాదని తెలిపే ప్రహ్లాదుని కథ వంటి కథలు ఈ భాగవతంలో కోకొల్లలుగా ఉన్నాయి. నమ్మిన దానిని ఎన్ని కష్టాలు వచ్చినా విడవరాదు అని తెలుపుతుందంట మనకి. ఇదేం కథ? ప్రహ్లాదుని కథ. అంటే ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశ్యపుడి కొడుకు. హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షసుడు, అతడు హరిని శత్రువుగా భావిస్తాడు, కానీ అతడి కొడుకు. ప్రహ్లాదుడు హరిని హరినామస్మరణ చేస్తూనే ఉంటాడు. హరినామస్మరణ చెయ్యందే కేవలం నీ మంచి నీళ్ళైనా ముట్టాడు, అంత పరమ భక్తుడు. అయితే తన కొడుకే తన శత్రువుని పూజిస్తున్నాడని తెలిసి బాధతో ఈ హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడు? ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు. తన పుత్రుడినైనా సరే ఎన్నో రకాలుగా కష్టాలకు గురి చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా హరినామాన్ని విడవడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను నమ్మిన ఏం నమ్ముతాడు? హరినామాన్ని, హరిని నమ్ముకొని ఉంటాడు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా తన నమ్మిన దానిని వదలడు. ఇలాంటి కథలు ఎన్నో మన భాగవతంలో ఉన్నాయి. పోతన ఇప్పటికీ సుమారు 600 సంవత్సరాల క్రితం జీవించి ఉన్నాడు. ఈ పోతన గురించి ఎందుకు చెప్పుకుంటున్నా మనం? ఇప్పుడు మొదట మీకు చెప్పాను కదా, ఈ భాగవతాన్ని సంస్కృతంలో రచించింది వేదవ్యాస మహర్షి, అయితే తెలుగులో రచించింది పోతన. ఈ పోతన 600 సంవత్సరాల క్రితమే జీవించి ఉన్నాడు. పోతన ఓరుగల్లు, ఏకశిలా నగరము అని పిలువబడిన నేటి వరంగల్ సమీపాన గల బమ్మెర అనే గ్రామ నివాసి. ఈ పోతన ఎక్కడ జీవించేవాడు అంటే వరంగల్లు, అది పూర్వకాలంలో వరంగల్కే పేరు. ఓరుగల్లు, ఏకశిలా నగరం, ఈ రెండు పేర్లు వరంగల్కే ఉన్నాయి. ఆ వరంగల్లో, వరంగల్ సమీపాన అంటే వరంగల్ దగ్గర, బమ్మర అనే ఒక గ్రామంలో ఉండేవాడంట. పోతన జీవించిన నాటి కాలంలోని కవులు తాము రచించిన కావ్యాలను రాజులకు అంకితం ఇచ్చేవారు. కానీ పోతన తాను రాసిన భాగవతాన్ని హరికి అంకితం ఇచ్చాడు, సహజ పండితుడుగా కీర్తి పొందాడు. పూర్వకాలంలో కవులంతా ఏ కవితను రాసినా, ఏ కావ్యాన్ని రాసినా, ఏ గ్రంథాన్ని రాసినా వారి ఆస్థాన రాజులకు మాత్రమే ఇచ్చేవాడు. ఎందుకు అంటే ఆ రాజుల దగ్గర బహుమతులు పొందడానికి. కానీ పోతన మాత్రం అలా కాకుండా తాను రచించిన గ్రంథాలన్నీ హరికి అంకితం చేసేవాడు. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా సహజ పండితుడుగా కీర్తిని పొందాడు. కీర్తి అంటే గొప్ప పేరు. పిల్లలు, ఇప్పుడు ఈ భాగవతం అనే పాఠం మీకు బాగా అర్థమైంది కదా. మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత భాగవతంలోని కథలను అడిగి తెలుసుకోండి. అందులో మంచిని గ్రహించండి, పాటించండి. పాటిస్తారు కదా.